కోపాన్ని భూమి మీద ఆయన చూపించబోతున్నాడు. నమ్మని వారికి, యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా రక్షణ పొందిన వారికి, నమ్మి బాప్తిసము పొందిన వారికి, ఏర్పరచబడలేని వారికి, యాత్రిక వలె సిద్ధపాటు లేని వారికి, దేవుని వాక్యమనే నీరు లేని వారికి, దేవుని వాక్యానుసారంగా నడవని వారికి, సిద్ధపాటు మనసు లేని వారికి భూమి మీద తన కోపాన్ని చూపించబోతున్నాడు. అంత్యక్రీస్తుని దేవుని యొక్క పరిమేశ్వరునితోనే భూమి మీదకి రాబోతున్నాడు. ఎప్పుడైతే అంత్యక్రీస్తు భూమి మీదకు వస్తాడో అతడు శాంతియుతమైన పరిపాలన చేస్తానని అన్ని దేశాలను కూడా ఒప్పందం చేసుకుంటాడు. అన్ని దేశాలు కూడా ఒప్పందం చేసుకున్న తర్వాత అతడు ఏడేండ్ల పరిపాలన చేయడానికి ఇష్టపడతాడు. ఆ శాంతియుతమైన పరిపాలన ఎలాగ ఉంటుందంటే, రాజ్యముల ఐక్యతను సమకూర్చాడు, సమాధానాన్ని ఇచ్చాడు, అంతేకాదు మంచి పరిపాలన, మంచి టెక్నాలజీ తీసుకొచ్చాడని అందరూ సంబరపడతారు. అతని గురించి చాలా చాలా గొప్పగా చెప్పుకుంటారు. అతను తీసుకొచ్చే మొదట శాంతి పరిపాలన ఏమిటో తెలుసా? ప్రపంచాన్ని టెక్నాలజీతో, అనగా ఆ కొత్త విధానములోనికి నడిపిస్తాడు. దేశానికి, అన్ని దేశాలకి కూడా ఈ యొక్క ఆహార ఉత్పత్తులు కానీ, డబ్బుడు సంపాదించుకునే పద్ధతులు కానీ, ప్రజలు సుఖముగా జీవించే పద్ధతులు కానీ ఎంతో అమూల్యముగా అతి కొద్ది సమయంలోనే ప్రజలకి చేరుస్తాడు. అప్పుడు ఏమనుకుంటారంటే ప్రజలు, ఆహా, ఇంత గొప్ప పరిపాలన ఇప్పుడు చూడలేదు, ఇంత గొప్ప టెక్నాలజీ తీసుకొచ్చి ప్రజల్లో ఇంత గొప్ప అభివృద్ధిని తీసుకొచ్చాడు, ఇతడు చాలా గొప్పవాడు, ఎక్కడి నుంచి వచ్చాడు కానీ ప్రజలకు మేలు చేస్తున్నాడని ఎంతో సంబరపడతారు, ఎంతో గొప్ప చేస్తారు. అలాగే ఉన్న సమయంలో మరొకసారి పరలోకములో రెండవ ముద్ర విప్పబడుతుంది. చెప్పండి, రెండవ ముద్ర విప్పబడుతుంది. రెండవ ముద్ర విప్పబడగానే పరలోకములో నుంచి ఒక ధ్వని వినబడుతుంది. రమ్ము అని శబ్దము వినబడగానే ఎర్రని గుర్రం మీద ఒక వ్యక్తి భూమి మీదకి వస్తాడు. ఎర్రని గుర్రం మీద నుంచి భూమి మీదకి వస్తాడు. ఎర్రని గుర్రం మీద ఒక వ్యక్తి రావటం అంటే ఇతను కూడా అంత్యక్రీస్తే. నలుగురు వ్యక్తులు వస్తారు. ఒకటిది తెల్లని గుర్రము, రెండవది ఎర్రని గుర్రము, మూడవది నల్లని గుర్రము, నాలుగవది పాండు వర్ణము కలిగిన గుర్రము. ఈ నాలుగు గుర్రాలు భూమి మీదకి ఏడేండ్ల పరిపాలన వస్తాయి. మొదటి గుర్రం వచ్చినప్పుడు తెల్లని గుర్రం వచ్చింది, ఆ గుర్రమే అంత్యక్రీస్తు. తెల్లని గుర్రం మీద నుంచి వచ్చి తన రాజ్య స్థాపన చేసుకుంటాడు. ప్రజల్లో నమ్మకత్వాన్ని తీసుకొస్తాడు. ప్రజలందరూ తన వైపు ఆకర్షితులయ్యేటట్లుగా చేస్తాడు. ఎప్పుడైతే ఈ సంఘటన జరిగి ఈ రాజ్య స్థాపన స్థిరపడుతుందో పరలోకములో రెండవ ముద్ర విప్పబడుతుంది. అప్పుడు రమ్ము అనగానే ఎర్రని గుర్రం మీద నుంచి మరొక వ్యక్తి వస్తాడు. అతను కూడా అంత్యక్రీస్తే. ఎర్రని గుర్రానికి సాదృశ్యం రక్తపాతానికి సాదృశ్యం, అనగా యుద్ధము జరుగుతుంది. ఎవరు ఎవరితో యుద్ధము జరుగుతుంది అంటే, అప్పుడు సువార్త ద్వారాలన్నీ మూసుకుపోయి యేసుక్రీస్తు ప్రభులను ఎవరైతే నమ్ముతారో, యేసుక్రీస్తు ప్రభులు వారిని ఎవరైతే స్వీకరిస్తారో వారిని నిర్దాక్షిణంగా చంపేస్తాడు, నిర్దాక్షిణంగా చంపేస్తాడు. అప్పుడు టెలివిజన్లు కానీ, శుభవార్త ఆరాధన రకరకాల ఛానళ్లు ఉండవు. ప్రతిదీ తన పరిపాలనలో బ్యాన్ చేస్తాడు. ఈ యొక్క బైబిల్ గ్రంథ ముద్రలు రాకుండా ఆపేస్తాడు. అంతేకాదు, ఈ బైబిల్ గ్రంథములు ఎవరి చేతిలో ఉంటే వారిని నిర్దాక్షిణంగా చంపేస్తాడు. ఇది ఎవరు పంపించిందో తెలుసా? ముద్ర విప్పగానే దేవుడి ఉగ్రత భూమి మీదకి రాబోతుంది. దేవుడి కళ్ళు ఎర్ర చేయబోయే సమయం రాబోతుంది. ఏడేండ్ల పరిపాలన భూమి మీద ఉంటే ఆ శ్రమలు నువ్వు తట్టుకోలే, ఆ శ్రమలు తట్టుకోలేక నరక యాతన, భయంకరమైన శ్రమలు అనుభవించవలసి వస్తుంది. కానీ ఎత్తబడే గుంపులో ఉంటే నీ ఎంత గొప్ప ధన్యులు మరి ఎవ్వరూ ఉండరు.
ఎత్తబడే గుంపులో ఉండాలని యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రత్యక్షమైనప్పుడు నిరీక్షణ కలిగి మనం ఎదురు చూడాలని అపొస్తలుడైన పేతురు మనకు ఈరోజు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మరొకసారి తెలియజేస్తున్నాడు. రెండవ గుర్రము వచ్చినప్పుడు రక్తపాతం జరుగుతుంది. ఎవరికి? దేవుని నమ్మిన బిడ్డలకు రక్తపాతం జరుగుతుంది. అప్పుడు దేవుని నమ్ముకున్న వారు అప్పుడు దేవుడితో సహవాసం చేస్తారు. అయ్యో, ఎత్తబడిన గుంపులో ఆ రోజు చెప్పారు కదా, నిజముగా నా భార్య వెళ్ళిపోయింది, అయ్యో నేను విడవబడిపోయాను, అయ్యో నా భర్త వెళ్ళిపోయాడే, నేను విడవబడిపోయానని వారు అనుకొని స్థిరపడుతున్న సమయంలో అంత్యక్రీస్తు తను విశ్వరూపాన్ని చూపించి యుద్ధము ప్రకటిస్తాడు. రక్తము ఏరులా పారుతుంది. కాలం ఎలాగైతే పారుతుందో ఆ రోజు విడవబడిన క్రైస్తవులు దేవుడి వైపు ఆకర్షితులైన ప్రతి ఒక్కరిని సంహరిస్తాడు. రక్తమును చూస్తారు అనేక మంది ప్రాణాలు వదులుతారు. ఇది రెండవ గుర్రం. ఎప్పుడైతే రెండవ గుర్రం సంఘటన అయిందో అక్కడ పరలోకములో మూడవ ముద్ర గొర్రె పిల్ల విప్పబడుతుంది. ఎప్పుడైతే మూడవ ముద్ర విప్పబడుతుందో రమ్ము అని అనగానే భూమి మీదకి నల్లని గుర్రము భూమి మీదకి వస్తుంది. దీనికి సాదృశ్యం ఏమిటంటే నల్లని గుర్రము కరువుకు సాదృశ్యముగా ఉంది. నల్లని గుర్రము కరువుకు సాదృశ్యముగా ఉంది. పరలోకముందున్న దేవుడు భూమి మీద కోపపడి భూమి మీద ఉన్న ప్రజల మీద ఆగ్రుడై కోపముతో కళ్ళు ఎర్రజేచి చూస్తాడు. వర్షమును ఆపివేస్తాడు భూలోకంలో. 7 సంవత్సరాలు చుక్క వర్షము కూడా పడదు. 7 సంవత్సరాలు వర్షము పడకపోవటముతో భూలోకం మీద పంటలు పండవు. భూలోకం మీద పంటలు పండవు. అప్పుడు అంత్యక్రీస్తు రాజ్య స్థాపన స్థిరపడినప్పుడు ప్రపంచ దేశాలు కూడా ఆహారం ఇస్తాడు. ఎంతెంత ఇస్తాడో తెలుసా? కొద్దిగా 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 ఇస్తాడు. ఆకలి తట్టుకోలేక చాలా మంది ఆ మరణవస్థలోనికి వెళ్ళి ఈ లోకాన్ని విడిచేస్తారు. అనేక మంది ఆకలి బాధ తట్టుకోలేక చనిపోతారు. దేవాది దేవుడు పరలోకములో ఆయన సృష్టిని చేసినప్పుడు సూర్యకిరణాలు డైరెక్టర్గా భూమి మీద పడకుండా మధ్యలో ఓజోన్ పొరను ఏర్పాటు చేశాడు. ఆ ఓజోన్ పొర ఉండటము బట్టే మనము ఆ సూర్యరశ్మికి తట్టుకోగలుగుతాం, ఆ వేడికి తట్టుకోగలుగుతాం. సూర్యరశ్మి ఆ డైరెక్టర్గా భూమి మీద మనుషుల మీద పడితే మాడి మసైపోతారు. అటువంటి సమయము రాబోతుంది 7 ఏళ్ల పరిపాలన. శాస్త్రజ్ఞులు కనుగొన్నది ఏమిటో తెలుసా? ఇదివరకు నా చిన్నతనములు ఏమనేవారంటే ఇంకా ఓజోన్ పొర మీద చిన్న చిన్న బెజ్జాలు పడినాయి. చైనాలో చిన్న బెజ్జం పడింది, ఇండియాలో చిన్న బెజ్జం పడింది, అమెరికాలో చిన్న బెజ్జం పడిందని చాలా వార్తల్లో మనం విన్నాం. ఇప్పుడు ఏమంటున్నారో తెలుసా? ఓజోన్ పొర 2గా చీలిపోయిందంట. చెప్పండి, ఓజోన్ పొర 2గా చీలిపోయిందంట. ఇది వరకు లేని వేడి ఇప్పుడు మనకు బహుగా వేడి తగులుతుంది. అవునా కదా? కానీ 7 ఏళ్ల పరిపాలన ఆ వేడి ఎలా ఉంటుందో తెలుసా? బయటికి వస్తే శరీరం మీద పొక్కులు, శరీరం భయంకరంగా నల్లగా మాడిపోయి కిరణాల వల్ల ప్రభావం వల్ల అనేక అనారోగ్యాలు వస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ ఆ రోగాలన్నీ భూమి మీదకి వచ్చినాయి. ఇప్పుడు అంతు పట్టని రోగాలు వచ్చినాయి. ఆ సూర్యకాంతి వలనే అనేక మందిలో శరీర తత్వాలు మారిపోయి ఆ శరీరములో రకరకాల వ్యాధులు వస్తున్నాయి. కారణం ఏమిటంటే వేడి వచ్చేస్తుంది. ఆ 7 ఏళ్ల పరిపాలనలో 3వ గుర్రము భూమి మీదకి వస్తుంది. 3వ గుర్రము నల్లని గుర్రము, కరువుకు సాదృశ్యముగా ఉంది. భూమి మీద కరువు రాబోతుంది. ఎందుకో తెలుసా? పరలోకములోనున్న దేవాది దేవుడు భూమి మీద వర్షము రాకుండా తన కోపాన్ని చూపిస్తాడు. కరువు మొదలవుతుంది. అంత్యక్రీస్తు ఆయా దేశాలకి కొద్దిగా కొద్దిగా ఆహార పదార్థాలు ఇస్తాడు. ఆకలి తట్టుకోలేక అనేక మంది చనిపోతారు, అనేక మంది చనిపోతారు. అంతేకాదు అనేక మంది వ్యాధులతో చనిపోతారు. ఆ భయంకరమైన పరిస్థితి, ఆ కరువుకరమైన పరిస్థితి, ఆ భయంకరమైన యాతనకరమైన పరిస్థితి
నీవు నేను ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు 1వ పేతురు పత్రిక నుంచి యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడిన కృపా విషయములో నిరీక్షణ కలవారే నిలబడండి, దానికి ఎదురు చూడండి అని అంటున్నాడు. దేవుడు ప్రత్యక్షంగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్న మాట ఏమిటో తెలుసా? ఏడేళ్ల పరిపాలనలో భూలోకం మీద ఉండకూడదని ఆయన ఇష్టపడుచున్నాడు. కనుక మన మనసులను సిద్ధం చేసుకోవాలి, మన మనస్సు అనే నడాన్ని కట్టుకోవాలి, ఆత్మానుసారంగా మన జీవితాన్ని నడిపించుకోవాలి, పరిశుద్ధాత్మ దేవుడు మన వెంట రావాలి, దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలి, దేవుని వాక్యానుసారంగా నడవాలి. ఇప్పటికే అనేక దేశాల్లో కరువు ప్రారంభమైంది, రేషన్ తగ్గించేస్తున్నాడు అందరిలో. రానున్న రోజులో అతి భయంకరమైన కరువు రాబోతుంది. అది నల్లను గుర్రము ముద్ర విప్పినప్పుడు 3వ గుర్రము నల్లను గుర్రం భూమి మీదకి రాబోతుంది. అది కరువుకు సాదృశ్యముగా ఉంది. మరొకటి, పరలోకములో ఆయన 4వ ముద్ర విప్పాడు. 4వ ముద్ర విప్పగానే రమ్ము అని ఒక శబ్దము వినబడగానే పాండు వర్ణము కలిగిన గుర్రము, ఈ గుర్రానికి శక్తి లేదు. ఎర్రని గుర్రానికి శక్తి ఉంది, తెల్లని గుర్రానికి శక్తి ఉంది, నల్లని గుర్రానికి శక్తి ఉంది, కానీ పాండు వర్ణము కలిగిన గుర్రానికి శక్తి లేదు. తెల్లని గుర్రం మీద వచ్చిన వ్యక్తి విల్లు పట్టుకున్నాడు, ఎర్రని గుర్రం మీద నుంచి వచ్చిన వ్యక్తి ఖడ్గం పట్టుకున్నాడు. ఎందుకు? యుద్ధము చేయడానికి. నల్లని గుర్రము మీద ఉన్న వ్యక్తి త్రాసు పట్టుకున్నాడు, తెల్లని గుర్రము మీద ఉన్న వ్యక్తి అంత్యక్రీస్తు తన రాజ్య పరిపాలన ఏడేండ్ల ప్రారంభ దశలో భూమి మీద స్థిరపరచబోతున్నాడు. అది దేవుడు ఆజ్ఞ ఇస్తేనే భూమి మీదకు వస్తుంది. 2వది, ఎర్రని గుర్రం ఖడ్గము పట్టుకున్నాడు. ఎవరైతే యేసు అనే మాట వినబడుతుందో వాడిని అర్థసాక్షి చేసేస్తాడు, శిరక్షాదనం నడి రోడ్డు మీద చేసేస్తాడు. బైబిల్ పట్టుకొని ఎవడైనా వెళ్తే ముందు వాడి కుడి చేయి నరికి తన శిరక్షాదన చేస్తాడు. 3వ గుర్రం నల్లని గుర్రం త్రాసు పట్టుకొని వస్తాడు. దీనికి అర్థం ఏమిటంటే ప్రతి ఒక్కరికి తూచి ఆహారం ఇస్తాడు, ప్రతి ఒక్కరికి తూచి ఆహారాన్ని ఇస్తాడు. ఎందుకంటే కరువు రాబోతుంది కనుక, కరువు ప్రపంచకములో ఉంది కనుక ప్రతి ఒక్కరికి తూచి 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 ఇస్తాడు. 4వ గుర్రం పాండు వర్ణము కలిగిన గుర్రం. బియ్యం తినేవాళ్ళు ఎలా ఉంటారండి? తెల్లగా ఉంటారులే, పాలిపోయినట్లుగా ఉంటాడు. ఇతర కూడా అంత్యక్రీస్తే ఇది 4వ దశ. అంటే పాండు వర్ణము కలిగిన వ్యక్తి బియ్యం తిన్నవాడు ఏ రకంగా అయితే పాలిపోతాడో, అతనిలో ఏ రకంగా అయితే శక్తి ఉండదో, చివరి టైంలో 4వ దశలో అంత్యక్రీస్తుకు పాండు వర్ణము కలిగిన ఆ గుర్రము మీద నుంచి వచ్చిన వ్యక్తికి శక్తి ఉండదు. ఏడేండ్ల పరిపాలనలో చివరి దశ అది. సంఘముతో అక్కడ ఏడేండ్ల విందు కార్యక్రమం బహుమతులు కూటమైపోతుందో, ఏడేండ్ల శ్రమలు చివరి దశకు వస్తుందో, అప్పుడు మధ్యాకాశములో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ సంఘముతో పాటు దేవదూతల పరివారముతో ఒలీవ కొండ మీద ఆయన 2వ రాకడగా బహిరంగ రాకడగా ఆయన ఒలీవ కొండ మీదకి భూమి మీదకి 2వ పర్యాయం రాబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఆయన భూమి మీదకి 2వ పర్యాయం బహిరంగ రాకడ. అప్పుడు భూమి మీద ఉన్న ప్రజలు రొమ్ము కొట్టుకుంటారంట, భూమి మీద ఉన్న ప్రజలు రొమ్ము కొట్టుకుంటారంట. అయ్యో, నీవు దేవుడివని మేము గుర్తెరగలేదు, నీ రక్తములో మేము తడపబడలేదని కొన్ని కోట్ల మంది రొమ్ము కొట్టుకొని ఏడుస్తారు. ఈ పాండు వర్ణము కలిగిన ఈ వ్యక్తిని సంహరించడానికి ఒలీవ కొండ మీద ఆయన బహిరంగ రాకడగా వస్తాడు. కొండ రెండుగా చీలిపోతుంది, లోయ ఏర్పడుతుంది, అదే యెహోషువాపాతు లోయ. యుద్ధము ప్రకటించబడుతుంది. ఎప్పుడైతే యుద్ధము ప్రకటించబడుతుందో అక్కడ ఈ పాండు వర్ణము కలిగిన ఈ అంత్యక్రీస్తుతో యుద్ధము ప్రకటిస్తా,
ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారిని చూస్తాడో రోద్రుడైపోతాడు. అతనిలో శక్తి ఉండదు కానీ రోద్రుడైపోతాడు. తన వైపు ఉన్న ప్రజలందరిని అంత్యక్రీస్తు సమకూర్చుకుంటాడు. సమకూర్చుకొని యుద్ధము ప్రకటించబడుతుంది. ఎవరితో అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు, అలాగే అంత్యక్రీస్తు అయిన ఈ పాండు వర్ణము కలిగిన ఈ అంత్యక్రీస్తుతో యుద్ధము ప్రకటించబడుతుంది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు అంత్యక్రీస్తుతో ఎంతమంది అయితే ఎన్ని కోట్ల మంది వచ్చారో అంతమందిని కూడా తన నోటి అగ్నితో కాల్చేస్తాడు. మలమల మలమల మాడిపోయి కొన్ని లక్షల శవాలు పడిపోయి ఉంటాయి, అగ్నికి ఆహుతైపోతారు. మలమల మాడిపోయి శవాలు కొన్ని లక్షల శవాలు పడి ఉంటాయి. అప్పుడు ఈ శవాలన్నీ మరి ఎలాగూ తీసేవారు, తీయడానికి అవకాశం లేదు కనుక ఒక శబ్దము, పక్షిరాజా అని ఒక శబ్దము వినబడుతుంది. అప్పుడు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు కానీ కొన్ని లక్షల పక్షులు వచ్చి, ఒక్కొక్క పక్షి విమానమంత సైజు ఉంటుంది, ఆ పక్షులు వచ్చి మాంసమును పొడుచుకొని పొడుచుకొని మొత్తం ఖాళీ చేసేస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఆ పక్షిని కనుగొన్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఆ పక్షిని కనుగొన్నారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం లేకుండా ఎత్తబడే గుంపులో మనం లేకపోతే, ఒకవేళ శవములో ఒక శవముగా పొడుచుకునే తినే సమయము మనలో ఒకవేళ ఉండొచ్చేమో. ఆ స్థితిలోనికి మనం వెళ్ళడానికి వీలు లేదు, ఆ పరిస్థితిలోనికి మనం వెళ్ళడానికి వీలు లేదు. ఎత్తబడే గుంపులో మాత్రమే మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. అంత్యక్రీస్తుకు మరొక సపోర్ట్గా ఉన్నాడు అబద్ధ ప్రవక్త. వీరినిద్దరిని తీసుకొచ్చి సజీవముగానే అగ్నిగుండములో ఆయన వేస్తాడు. సాతానును కటిక బిలాములో బంధిస్తాడు. అప్పుడు భూమి మీద 1000 ఏండ్ల పరిపాలన, శాంతియుతమైన పరిపాలన, పరిశుద్ధమైన పరిపాలన, ఎక్కడా లోపము లేని పరిపాలన, 1000 ఏండ్ల పరిపాలన భూలోకములో జరగబోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకనే పేతురు అంటున్నాడు, అపోస్తలుడైన పేతురు, యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రత్యక్షమవుతాడు, యేసుక్రీస్తు ప్రభుల వారు మధ్యాకాశానికి వస్తాడు, యేసుక్రీస్తు ప్రభుల వారు తన దూతల పరివారముతో పరిశుద్ధులతో ఒలీవ కొండ మీదకి ప్రత్యక్షమవుతాడని మర్మయుతముగా అపోస్తలుడైన పేతురు వ్రాసి ఉంచాడు. సిద్ధపాటు కలిగి ఉందామా? సిద్ధపాటు కలిగి ఉంటే మన జీవితాలు ఎత్తబడే గుంపులో పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధము చేస్తాడు. అంతేకాదు అపోస్తలుడైన పేతురు మరొక మాట అంటున్నాడు, కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాణి పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండి. దేనికి విధేయత? దేవుని వాక్యమునకు విధేయత, చెప్పబడిన వాక్యమునికి విధేయత, పరిశుద్ధాత్మ దేవునికి విధేయత. సిద్ధపాటు కలిగి ఉండాలని దేవుడి వాక్యము బయలుపరిచింది కనుక దానికి విధేయులై ఉండిన పిల్లల వలె మీరు ఉండాలని. అంతేకాదు మీ పూర్వపు అజ్ఞాన దశలో మీరుండక ఆశలను అనుసరించి ప్రవర్తించగా మిమ్మును పిలిచిన వాని పరిశుద్ధుడై ప్రకారము మీరు పరిశుద్ధులుగా ఉండాలి. పరలోకములో ముద్రల సంఘటన, మధ్యాకాశములో విందు సంఘటన, భూలోకములో శ్రమల సంఘటన. అప్పుడు పేతురు అంటున్నాడు, అయ్యా దేవుని వాక్యమునకు కాగా మీరు విధేయులై ఉండాలని అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఈ కడవరి దినాల్లో, ఈ చివరి దినాల్లో, ఈ భయంకరమైన రోజులు రాకముందే ప్రతి విశ్వాసి వాక్యాను అనుసారంగా నడుస్తూ వాక్యమును వారి హృదయములో దాచుకొని విధేయులై ఉండాలి వాక్యానికి. దేవునికి స్తోత్రం. ఎవరైతే
దేవుని వాక్యానికి విధేయత ఉంటారో ఎవరైతే దేవుని వాక్యానుసారంగా నడవగలుగుతారో పరిశుద్ధాత్మ దేవుడు వారి వెంట వస్తాడు వారి దివిటీలు వెలుగుతాయి వారి సిద్ధిలలో నూనె నింపుకోగలుగుతారు హల్లెలూయా ఈ రోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి వాక్యాన్ని చూస్తున్న ప్రియ సహోదరి వాక్యానుసారంగా నడవడానికి ఇష్టపడుచున్న ప్రియ సహోదరి సహోదరుడా సంఘానికి వెళ్తున్నా సేవకులతో ఉంటున్నా దేవుని వాక్యాన్ని మానక చదువుతున్నా ప్రార్థన చేస్తున్నా కానీ నీ హృదయములో దేవుని వాక్యం ఉందా నీ సిద్ధిలో దేవుని వాక్యమనే నీరు ఉందా అసలు పరిశుద్ధాత్మ దేవుడు నీతో వస్తున్నాడా రాట్లేదో ఆలోచన చే ఎవరి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు జరుగుతాయో ఎవరి వెంట పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు ఎత్తబడే గుంపులోనికి పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధము చేస్తారు వారు విధేయులైన పిల్లలు ఆమేన్ గట్టిగా ఆమేన్ చెప్పండి నీవు విధేయులై ఉంటే వాక్యము నీ గుండెల్లో పెట్టుకోగలుగుతావు విధేయురాలిగా ఉంటే వాక్యాన్ని నీ గుండెల్లో దాచుకోగలుగుతావు సిద్ధపాటు మనసు కలిగి తిగలిగిన వారి వలె సిద్ధపాటు కలిగి ఉండగలుగుతారు ఆలోచన చే నీ భక్తి జీవితం ఎంత మోతాదు ఉంది ఆలోచన చే నీ భక్తి జీవితము దేవునికి ఎంత దగ్గరగా ఉంది కడవరి కాలములో మన పోకడ జరగకముందే ఆయన రాకడ రాకముందే మన జీవితాలను సరిచేసుకుంటే బ్రతికుంటే సజీవముగా మహిమ శరీరముతో ఎత్తబడతాం చనిపోయినా మహిమ శరీరము ధరించుకొని ఎత్తబడగలుగుతాం దేవుడు మనకు మానవ జన్మాన్ని ఇచ్చి మనలో జీవాత్మను ఊది ఆయన మనను బ్రతికిస్తూ ఆయన రక్తము మన కొరకు చిందిస్తే ఇప్పుడు గొర్రె పిల్లవలే మన కొరకు ఆయన కృపాకాలములో మనల్ని ఆయన నడిపిస్తున్నాడు ఆయన వాక్యాన్ని వివరిస్తున్నాడు ఒకరోజు కొదమ సింహం వలె రాబోతున్నాడు ఒకరోజు ఆయన కోపం భూమి మీద చూపించబోతున్నాడు ఆ దిశలో ఉంటే ఆ దశలోనే ఉంటే అక్కడ ఆ సమయంలో ఉంటే భయంకరమైన శ్రమ అనుభవించవలసి వస్తుంది అందుకని అపోస్తలుడైన పేతురు అంటున్నాడు విధేయులై ఉండండి విధేయులై ఉండండి కొంతమందికి ఎంత వాక్యం చెప్పినా హృదయాలు తెరవవు హృదయాలు తెరవకపోతే జాగ్రత్త నేను దేవుని వాక్యాన్ని వివరించాను పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో వాక్యాన్ని వివరించాను ఒకవేళ నువ్వు వినకపోతే దవల సింహాసనము దగ్గర చూసిన ప్రతి ఒక్కరికి వింటున్న ప్రతి ఒక్కరికి విధేయత లేకపోతే అక్కడ తేలుస్తాడు ప్రతి ఒక్కరి సంగతిని ఎవరు మనసు అయితే విధేయులు కలిగి దేవుని వాక్యానికి విధేయత చూపిస్తారో వారు ధన్యులవుతారు వారి దివిటీలో నూనె ఉంటుంది వారి దివిటీ వెలుగుతుంది అంతేకాదు సిద్ధిలలో నూనె దాచుకుంటారు సిద్ధిలు వారి వెంట నూనె పట్టుకెళ్తారు అనగా పరిశుద్ధాత్మ దేవుడు వారి వెంట ఉండగలుగుతారు అందుకని అపోస్తలుడైన పేతురు అంటున్నాడు విధేయులై ఉండండి విధేయులే ఉండండి అని అన్న తర్వాత మరొక మాట అంటున్నాడు చూడండి మీకుండిన ఆశలు అనుసరించి ప్రవర్తింపగా మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు సమస్త విషయములో ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి పై మాట మనం చాలా జాగ్రత్తగా గమనించి మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు ఆశలు ఆ మాటను అందరూ చెప్పండి ఆశలు పాపపమైన విషయములో దేవుడికి వ్యతిరేకమైన విషయములో పూర్వపు ఆచారాల ప్రకారము ప్రవర్తింపగా దేవుడి పరిశుద్ధుడు గనుక పవిత్రులుగా ఉండి ఆయన ఏ రీతిగా పరిశుద్ధుడుగా ఉన్నాడో అదే రీతిగా మీరు కూడా పరిశుద్ధ ప్రవర్తన సమస్త విషయములో కలిగి ఉండండి అని అంటున్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా విధేయులై ఉండటమే కాదు ప్రజలారో విధేయులు ఉండటమే కాదు అని అపోస్తలుడైన పేతురు ఆ రోజు ఆ 5 దేశములో ఉన్న ప్రజలకు రాస్తూ యాత్రికులను ఉద్దేశించి మాట్లాడుతూ ఏర్పరచబడిన వారితో మాట్లాడుతూ ఇదిగో యేసు రక్తముతో తడపబడిన వారితో మాట్లాడుతూ ఇదిగో మీరు పూర్వపు ఆచారాలు ప్రవర్తిస్తున్నారేమో పూర్వపు ఆశలు కలిగి ఉన్నారేమో వాటి నుంచి తొలగి పవిత్రత కలిగి పరిశుద్ధత కలిగి మన దేవుడు పరిశుద్ధుడు కనుక ఆ పరిశుద్ధమైన దేవుని ప్రకారము మీరు కూడా
సమస్త విషయములో అక్కడ చాలా జాగృతగా వాక్యాన్ని చదివితే సమస్త విషయములో మీరు పరిశుద్ధులుగా ఉండమంటున్నాడు. పరలోక రాజ్యాన్ని స్వసంత్రించుకోవాలంటే చిన్న మాట కాదు, భక్తి జీవితంలో నిలబడాలంటే చిన్న మాట కాదు, కానీ దాన్ని నిలబెట్టుకుంటే స్వసంత్రించుకుంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకనే ఆత్మావేశముతో పోసలేడని పేతురు ఏమంటున్నాడంటే, ఒకవేళ మీరు విధేయులై ఉండి పరిశుద్ధమైన జీవితము కలిగి ఉన్నారనుకుంటున్నారేమో, కానీ పూర్వపమైన ఆశలు ఇంకా మీ హృదయములో చావలేదేమో, పూర్వపమైన ఆశలు ఇంకా మీ హృదయములో చావలేదేమో, మీరు వాటిని చంపుకోండి, సమస్త విషయములో పరిశుద్ధులుగా ఉండమని ఆ రోజు ఐదు దేశములో ఉన్న ప్రజలకు యాత్రికులైన వారికి తెలియజేశాడు. ఈరోజు దేవాది దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. పూర్వపు ఆచారాలు, పూర్వపు కోరికలు, అపవిత్రమైన వాటిని విడిచిపెట్టండి. దేవుడికి సముఖమందు విధేయులైండి. ఆయనతో సహవాస సంబంధానికి దగ్గరకంట వస్తే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మలను నిత్యముగా ఆయన పరిశుద్ధమైన మార్గములో నడిపించునుగాక. ఆమే. చివరి మాట చెప్పి నేను ముగిస్తా. ఈ మాట అందరూ చెప్పండి, పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. ఎవరికి చెబుతున్నాడు ఈ మాట? ఆ రోజు అపొస్తలుడైన పేతురు ఐదు దేశములో ఉన్న యాత్రికులకు చెప్పాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంఘానికి, వాక్యమింటున్న ప్రియులకు తెలియజేస్తున్నాడు. ఏమో తెలుసా? మధ్యాకాశములో కడభూర శబ్దము వినంత కాలము మీరు భూలోకములో భయముతో గడపాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రతి ఒక్కరు అనుచిన మాట ఏమిటో తెలుసా? అయ్యా, ప్రసంగం వింటే భయమేస్తుందని. కానీ దేవుని వాక్యం ఏమి తెలియజేస్తుందో తెలుసా? ఆయన రాకడ వరకు భయముతో గడపాలంట. ఆమేన్, ఆమేన్. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, భయము లేకుండా భక్తి జీవితాన్ని దిగజార్చుకొని భయభక్తులు లేకుండా జీవిస్తే ఒకరోజు విడవబడే గుంపులో ఉంటావేమో. జాగ్రత్త, విడవబడే గుంపులో ఉంటే భయంకరమైన శ్రమలు వస్తాయి, ఎత్తబడే గుంపులో ఉంటే గొప్ప ధన్యుడిగా ఉంటావు. ఆ అగ్ని ఆరదు, ఆ పురుగు సావదు, ఆ నరక కూపంలోనికి ఆ దమల సింహాసనం దగ్గర తీర్పు పొందిన ప్రతి ఒక్కరిని దేవుడు తోచేస్తాడు. ఇక దయ, కనికరము, సువార్త బుజ్జగించడము, మాట్లాడడం అక్కడ ఏమీ ఉండదు. నిర్దాక్ష్యంగా ఆయన అగ్నిగుండములోనికి తోసివేస్తాడు. అక్కడ మరణాన్ని మాత్రము తప్పించుకోలేం. కనుక అగ్ని ఆరదు, పురుగు సావదు, ఆ నరక కూపములో మన ఆత్మ పడడానికి వీలు లేదు. కనుక మన ఆత్మలు సిద్ధము చేసుకుందాం. అపొస్తలుడైన పేతురు తెలియచేసినట్లుగా బుద్ధి కలిగిన వారుగా ఉందాం. అపొస్తలుడైన పేతురు తెలియపరచినట్లుగా పూర్వపు అజ్ఞానమైన దిశలో కాకుండా మన ప్రవర్తన మార్చుకొని పరిశుద్ధులుగా జీవించి దేవునికి విధేయులు కలిగిన పిల్లల వలె ఉందాం. నిత్యముగా ఆయన రాకడ వరకు భయముతో భక్తితో మన జీవితాన్ని ముందుకు కొనసాగించుకుందాం. తప్పనిసరిగా అట్టి జీవితము కలిగిన వారు, మరలా చెబుతున్నాను, ఎవరైతే భయభక్తులు కలిగి దేవుని రాకడ కొరకు సిద్ధపాటు కలిగిన అట్టి జీవితము కలిగిన వారు మాత్రమే ఎత్తబడే గుంపులో ఉందురుగాక. అట్టి కురపాటి దీవెన అట్టాశురాదము సంఘమునకు నా యేసయ్య కలుగు చేయునుగాక. దైవజనులు ఆయా పల్లెల్లో, పట్టణాలలో మరియు ఆదరణ స్వరం టీవీ కార్యక్రమం ద్వారా దేవుని సువార్తను అందించడం బట్టి అనేక వేల మంది దేవుని యొద్దకు నడిపించబడుతూ వారి జీవితాలను మార్చుకుంటున్నారు. ఈ పరిచర్య మీకు ఆశీర్వాదకరంగా మారినట్లయితే, దేవుడు మిమ్మును ప్రేరేపిస్తే మీరు కూడా ఈ పరిచర్యలో పాలిభాగస్థులై మీ ఆర్థిక సహకారమును మరియు ప్రార్థనా సహకారమును అందించవలసిందిగా కోరుచున్నాము. మీ ప్రార్థనా అవసరతల కొరకు మరియు కానుకలు పంపించవలసిన మా చిరునామా పాస్టర్ టి బాబురావు, ఆదరణ ప్రేయర్ మినిస్ట్రీస్, ఉండి, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 8331888123 మరియు 0881627633. దేవుడు మిమ్ముని దీవించునుగాక. ఆమేన్.